వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రిలో జరగబోయే మహానాడు రాబోయే ఎన్నికల సంగ్రామానికి శంఖారావమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ ముసలాడు 50 ఏళ్ళ ముసలాడు ఎక్కగలడా? ఈ 50 ఏళ్ళ యువకుడు ఎక్కగలడా? ఎక్కే దమ్ముందా? ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఈర్ష్యా ద్వేషాలు మనందరం కూడా పక్కన పెట్టండి. అసూయ ద్వేషాలు పక్కన పెట్టండి. ఎవరైతే గోతుల్లో అవుతున్నారో ఆ గుంట రక్కల్ని కనిపెట్టండి. ఎవరైతే కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే ఆలోచన చేసే వాళ్ళని సమాజ్ చేయండి. అందరం కూడా అహంకారాలు చంపేసుకొని నాయకుణ్ణి రాష్ట్రాన్ని ఇవాళ ఏమైపోయింది? వీళ్ళ స్వార్థాల కోసం, వీళ్ళ అహంకారాల కోసం ఇవాళ పార్టీని బలి చేయటమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏ రంగంలో ఇవాళ ఉందో చెప్పండి. ఏ పౌరుషం? ఆ మహానుభావుడు 60 ఏళ్ళలో పార్టీ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా నాయకులు చేసి గౌరవించారు. ఇవాళ ఈ గౌరవాలన్నీ దక్కుతున్నాయంటే కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆ గౌరవంతోనే గ్రామాల్లో ఇన్ని లక్షల మంది కార్యకర్తలకి, నాయకులకి మన గౌరవం దొరుకుతుంది. లేడు రైతు కూలీ ఆనందంగా లేడు, భవన నిర్మాణ కార్మికులు ఆనందంగా లేరు, ఏ వర్గం కూడా ఆనందంగా లేదు. ఇవాళ బాబాయ్ హత్య కేసులో తమ్ముడు బయటపడటానికి, ఇవాళ ఆ హత్య కేసు నుంచి బయటపడటానికి రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టాడు. రాష్ట్ర విభజన చట్టాలని గాలికి వదిలేశాడు. మొత్తం మనకు రావాల్సిన నిధుల్ని గాలికి వదిలేశాడు. రాష్ట్ర విభజనలో 100,000 కోట్ల ఆస్తి పంపకాలు 2 రాష్ట్రాల మధ్య జరగాలి, దాన్ని గాలికి వదిలేశాడు. పక్క రాష్ట్రంలో ఎన్నికల్లో 1,000 కోట్లు డబ్బులు కేసీఆర్ గారి దగ్గర తెచ్చుకున్నాడు కాబట్టి పోలవరం డ్యామ్ని బ్యారేజ్ చేశాడు. 150 అడుగుల ఎత్తుని 135 అడుగులకి లొంగిపోయాడు. 10,000 ఇవ్వండి నేను అడుక్కుంటా ఉన్నాడు. ఢిల్లీలో ఖర్చు పెట్టిన 2,600 కోట్లు తెచ్చుకోలేని దద్దం అయిపోయాడు. వచ్చిన 55,548 కోట్లు ఫైనాన్షియల్ ఆమోదం తెచ్చుకోలేకపోయాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చేస్తాడు ఉన్నాయి. 40 ఏళ్ల పిల్లాడు, యువకుడు, మండు టెండలో 103 రోజులుగా 1,300 కిలోమీటర్లు తిరిగితే గుడి మీద చేసుకోండి. ఎంతమంది కష్టపడుతున్నాం, ఎంతసేపు కష్టపడుతున్నాం. యువగణం పాదయాత్రలో 800,000 మంది నియోజకవర్గంలో బయటకు వచ్చారు, 800,000 మంది నియోజకవర్గంలో బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ని పెట్టి హైటెక్ సిటీ, బయోటెక్నాలజీ పార్కు, ఎన్నో ఐటీ రంగంలో ఆయన తీసుకొచ్చిన విప్లవం, దేశ విదేశాల్లో మన పిల్లలు వాళ్ళ చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, చాలా ఉన్నతంగా ఉన్నారు. అందుకనే వాళ్ళంతా కూడా దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఎన్టీ రామారావు గారి సత్య జయంతి ఉత్సవాలు ఒక పండగలాగా చేస్తూ ఉన్నారు. భాష, తెలుగు, జాతి గౌరవాన్ని ఉత్సవాలు, పండుగలు ఎంతో గొప్పగా వాళ్ళు ఆ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ 100వ సత జయంతి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి చక్కటి నిర్ణయం తీసుకొని ఈ 100వ పుట్టినరోజుని రేపు జరగబోయే మహానాడు, రాబోయే ఎన్నికల సంగ్రామానికి సంగారం పూరించబోతూ ఉంది. మన ఎన్టీఆర్ జిల్లా మావిడి రైతుకి రేటు వచ్చిందా? మావిడికి మందు రైతు కష్టాలు ఎన్ని ఉన్నాయి? మొక్కజొన్నకు రేటు వచ్చిందా? జొన్నకు రేటు వచ్చిందా? పత్తి మన చేతిలో ఉన్నప్పుడు రేటు ఉందా? మిర్చి మన చేతిలో ఉన్నప్పుడు రేటు ఉందా? పోలవరాన్ని గోదావరిలో ముంచాడు, పోలవరం నిర్వాసితులు నట్టేటా ముంచాడు, అమరావతి 50,000 మంది పనిచేసేవాళ్ళు, 3 రాజధానులు అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం మొత్తం మన మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై 4,000 కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి. కేవలం 1,000 కోట్లు ఖర్చు పెట్టగా ఇవాళ పథకం అంతా పక్కన పడేశారు.
వేదాద్రి మరి జగేపేట నందిగా గుండికాయ దాని పక్కన మారేశారు.